హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ది బెస్ట్ టిప్ చూద్దామండి. మల్లె చెట్టు అనేది ఎక్కువ పూతొచ్చి మొగ్గలు పువ్వులు రావాలంటే కనుక, ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ ఆకులు అనేవి అన్నీ దూచేసేయాలండి. దూయడం వలన ఏంటంటే కొత్తగా చిగురు వస్తుంది, వాటితో పాటు మొగ్గలు కూడా వస్తాయి. ఈ మొక్క తీసుకొచ్చి మేము ఒక 4 to 5 days అవుతుందండి. సో ఆకులన్నీ దూచేసాం. ఇది దూచిన తర్వాత కొద్దిగా చిగురు ఇంకా మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది. అంతకుముందు వరకు ఓన్లీ ఆకులు మాత్రమే ఉండేవి, కూడా ముదురు ఆకులు మాత్రమే ఉండేవి. ఇలా చేయడం వల్ల కొత్తగా చిన్న చిన్న చిగురు, దాంతో పాటు మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయి. దీని అప్డేట్ నేను ఫర్దర్ కూడా చెప్తానండి ఫర్దర్ వీడియోస్లో. ప్రస్తుతానికైతే ఇలా మొగ్గలు అనేది స్టార్ట్ అయ్యాయి. మేము కొన్నప్పుడైతే వాళ్ళ ఆకులు మాత్రమే ఉన్నాయి, ఇవి నర్సరీ నుంచి తెచ్చినప్పుడు. ఇప్పుడైతే గుంపుగా వచ్చాయి మొగ్గలు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకవేళ మీ మల్లె చెట్టు బాగా పెద్దగా ఉన్నట్టయితే కొమ్మల్ని కట్ చేసుకుని ఆకులు అనేవి దూసేస్తూ ఉంటే కొత్త చిగురు ఇంకా మొగ్గలు వస్తాయండి. వీటితో పాటు కంపోస్టు, వీటికి ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కామన్. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.